అందరికి దండాలు. నేను మీ రాజక్క. అయితే శబరిమల స్వాముల గురించి ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా రచ్చ నడుస్తుంది మీడియా ఛానళ్లల్లో. అసలు గారు రచ్చ ఏంది? ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకుంటలేదా? అసలు ఏం జరిగింది? ఈ రచ్చరచ్చ ఎందుకు నడుస్తుంది ఇప్పుడు అనేది మన స్టూడియోలో కేఎస్ఎన్ మూర్తి గారు మీడియా అనలిస్ట్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మీడియాలో ఏడ చూసినా కానీ శబరిమల మీదనే చర్చ నడుస్తున్నది. ఇక ఇట్లా అయింది అట్లా అయింది ఏదేదో చెప్తున్నారు. అసలు దాని కథ ఏంది? ఏందంటే ఏమంటారు మీరు దాని గురించి? అసలు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం సరే మాలు వేసుకుంటారు 40 రోజులు మ్యాక్సిమం. 41 రోజు దీక్ష చేసి 40 రోజులు దీక్ష చేసి ఇరుములు కట్టుకుని వెళ్తారు. సరే ఇప్పుడు శబరిమలలో ఓ అదిగా జరుగుతుంది ఇది జరుగుతుందా అని చాలా గందరగోళంగా మనకు ఏర్పడుతున్నాయి. అసలు వాస్తవాలు ఏంటో మనం ఒకసారి ఆలోచిద్దాం. శబరిమల గుడి అనేది 345 రోజులు మన తిరుపతి వెంకటేశ్వర గుడిలాగా లేక శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడిలాగా లేదా యాదగిరిగుట్ట నరసింహస్వామి గుడిలాగా లేదా వేములవాడు రాజన్న లేదా అలంపూరు జోగులాంబ ఈ గుడిలాగా 345 రోజులు తెరిచి ఉండదు. అది మొదట మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నెలలో 1-5 రోజులు తెరుస్తారు. అట్లానే కార్తీక మాసంలో ఒక మండల దర్శనం అని చెప్పేసి 40 రోజులు అంటే మకర సంక్రాంతి టైంలో మకర జ్యోతి సంబంధించి ఒక 40 రోజులు ఇట్లాగ ప్రత్యేక సందర్భాల్లోనే ఒక పరిమితమైన కాలానికి ఆ గుడి తెరుస్తారు. శబరిమల గుడి మిగతా రోజుల్లో గుడి బంద్ ఉంటుంది. బంద్ ఉంటుందా? ఎవరికి దర్శనానికి అవకాశం ఉండదు. నెలకు 1-5 రోజులు తర్వాత నేను చెప్పిన కార్తీక మాస మండల సందర్భంగా లేదంటే శబరిమల అది మకర జ్యోతి సందర్భంగా ఈ ప్రత్యేక సందర్భాల్లోనే దర్శనం అనేది ఉంటుంది. సరే ఆ సందర్భంగా జనాల యొక్క తాకిడి ఎక్కువగానే ఉంటుంది, అందులో ఏమి డౌట్ లేదు. ఎందుకంటే 345 రోజులు ఉండదు కాబట్టి ప్రత్యేక సందర్భంలో జనాలు వెళ్ళాలి. అది ఎప్పుడెవరు తెలుస్తుంది? ఆ సందర్భంలోనే మాలు వేసుకుంటారు. మాలు వేసుకుని 40 రోజులు దీక్ష వహిస్తారు, దీక్ష వహించి వెళ్తారు. కానీ ఎప్పుడు లేదు, ఇప్పుడే పెద్ద అల్లరి జరుగుతుంది. అవును, ఇప్పుడే అసలు ఇంత ఎందుకు జరుగుతుంది అదే మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ పొద్దున్న TV9 చూశాను నేను. నిన్న రాత్రి చూపెట్టారట, పొద్దున్న కూడా 10:30 TV9 ఒక స్పెషల్ స్టోరీ వేశారు. ఆ స్టోరీలో చూస్తే ఆ వీడియో ఎవరైనా చూడొచ్చు. TV9 పబ్లిక్గా దాన్ని TV9 ఆ వీడియో మొత్తం చూపెట్టారు. ఇది గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పేసి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తే ఎక్కడ జనాలు తాకిడి లేదు. పంబ రేవో నది స్నానం చేస్తాడు కానీ తర్వాత పంబ నుంచి గణపతి సన్నిధానానికి వెళ్ళి ప్రయత్నాలు కానీ గణపతి సన్నిధానం నుంచి డైరెక్ట్గా స్వామి దర్శనానికి 18 మెట్లు కాడికి వెళ్ళే చోట కానీ 18 మెట్లు అక్కడ కానీ 18 మెట్లు ఎక్కడ తిరుమడులు సమర్పించిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళే వ్యక్తులు కానీ ఎక్కడ జన తొక్కడు ఎక్కడ లేరు. అలాగే బస్ స్టాండ్ కూడా వాళ్ళు చూపెట్టారు, నేను చెప్పింది కానీ ఆ పంబ దగ్గర ఉన్న బస్ స్టాండ్ ఏదైతే ఉందో బస్సులు అన్నీ ఉన్నాయి, బస్సుల్లో కూడా జనాలు ఒత్తిడి లేదు. అది వాస్తవంగా యాజ్ ఆన్ డేట్స్ నిన్న వాళ్ళు చూపెట్టారంటే లైవ్ అన్నారు, నేను చూపెట్టారు. నేను రాత్రి 9:30 10 చూపెట్టారు, మళ్ళీ పొద్దున 10:30 దాన్ని మళ్ళీ ఇంకోసారి చూపెట్టారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడేమీ లేదు 3 రోజుల క్రితం ఉంది, ఇప్పుడేమీ లేదు 3 రోజుల క్రితం ఉంది. వాళ్ళ వాయిస్ చెప్తున్నాడు ఆయన. అక్కడ యాంకర్ డైరెక్ట్గా అన్ని చూపిస్తూ ఇప్పుడంతా బస్ స్టాండ్ ఖాళీగా ఉంది, గణపతి సన్నిధానం ఖాళీగా ఉంది, అక్కడ గణపతి సన్నిధానం నుంచి అక్కడికి వెళ్ళేది ఖాళీగా ఉంది, 18 మెట్లు ఎక్కేది ఖాళీగా ఉంది, అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇప్పుడేమీ తొక్కిస్తలేదు, గందరగోళం ఏమి లేదు, ఏమి లేదు. 3 రోజుల క్రితం ఉంది అని చెప్తున్నారు. 3 రోజుల క్రితం ఉందా లేదా అనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకు ఉంది, ఉందా లేదా, ఉంటే ఎందుకు ఉంది? మరి ఇంత జనం ఉన్నప్పుడు 3 రోజుల కిందనే ఉండి ఇప్పటిదాకా మొత్తమే లేకుండా ఉండడు ఎక్కడిది? ఫుల్ ఉంది అనుకుందాం కాసేపు. ఆ 3 రోజుల క్రితం 4 రోజులకి ఎందుకు ఉందో కూడా ఆలోచిద్దాం మనం. అది కూడా 3-4 రోజుల క్రితం కొంచెం ఉన్న మాట కొద్దిగా ఒత్తిడి ఉంది లేదని ఎవరైనా చెప్పం. ఎందుకుంది ఆ ఒత్తిడి? మనకు 1-2 రోజుల క్రితం
తుఫాన్ వచ్చింది భారీగా, కేరళ తమిళనాడు ఆంధ్ర బాగా తుఫాన్ కొట్టుకుపోయింది. ఆ తుఫాన్ సందర్భంగా ట్రైన్లు బస్సులు రోడ్డు రవాణా ఒకరిని చెప్పాలంటే వాయు రవాణా కూడా చాలా బంద్ అయిపోయింది. కాబట్టి ఆ తుఫాన్ టైంలో 3-4 రోజులు రవాణా సౌకర్యం లేక ప్రయాణాలకి రిజర్వేషన్ అందరూ కూడా ఈ విమానాలు ట్రైన్లు బస్సులు క్యాన్సిల్ కావటం వల్ల వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోయి తుఫాను తగ్గిన తర్వాత వాతావరణం మళ్ళీ సాధారణకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ రీబుక్ చేసుకున్నారు. మరి 4-5 రోజులు వెళ్ళపోయారు కదా, తుఫాన్ మళ్ళీ ఆగిపోయారు కదా, వాళ్ళు మళ్ళీ రీబుక్ చేసుకుంటాం, మళ్ళీ తిరిగి ప్రయాణాలు మళ్ళీ వాళ్ళు కొనసాగించారు. అంటే రెగ్యులర్గా తుఫాన్ తర్వాత రావాల్సిన ప్రయాణికులు ఆల్రెడీ ఉంటారు భక్తులు, తుఫాన్ కారణంగా వాయిదా వేసుకున్న వాళ్ళు కూడా కలిశారు. దానివల్ల రష్ ఎక్కువైంది. డైలీ రోజు 80,000 మంది వస్తారని చెప్పేసి అంచనా ఉంటే 120,000 మంది కాస్త ఎక్కువ వచ్చిన మీద దానివల్ల రష్ పెరిగింది, కాస్త దర్శనం లేట్ అయింది. అంతకంటే అక్కడ ఏం జరిగింది సార్, ఇంతమంది జనాలు ఉన్నారు, బగ్గ జనాలు వస్తున్నారు కదా, మరి ఇంతమందిలా ఏదన్నా జరగవచ్చు కదా, ఏమన్నా జరిగినాయి అట్లాంటి తొక్కిసలాటలు ఏమన్నా? అది మనం ఆలోచించాలి. జనాలు 100,000 మంది రావాలి, 80,000 మంది అంచనా వేస్తే 120,000 మంది అంటే 40,000 మంది అదనంగా వస్తున్నారు, వచ్చారు వాస్తవంగా. కానీ ఏదైతే ఛానల్స్ మీడియా ఛానల్స్ ఎక్కడా కూడా తొక్కిసలాడు జరిగింది అనే ఒత్తక్కడ కూడా చెప్పలే. తొక్కిసలాడు జరిగినట్టు అక్కడ కూడా ఒక దృశ్యం కూడా మనకేమీ చూపెట్టలేదుకుంటారా? ఎందుకంటే కొంచెం రష్ పెరుగుతూనే దర్శనం 24 గంటలు 18 గంటలు దర్శనం లేట్ అవుతుందంటేనే ఓ మీడియా అంతా రచ్చరచ్చ చేస్తుంది. అసలు ఎవడన్నా తొక్కిసలాడు జరుగుంటే, ఒకళ్ళిద్దరు చనిపోయి ఉంటే, ఏమన్నా 4-5 గాయపడి ఉంటే బయటకు వస్తుండే, అసలు ఈ మీడియా ఊరుకుంటుందా? దేగగళ్ళతోటి చూడదు, విపరీతంగా ప్రచారం చేయదు? వాస్తవంగా ఎక్కడ కూడా ఒక తొక్కిసలాడు కానీ, తొక్కిసలాడు ఒక మరణం కానీ, తొక్కిసలాడు గాయపడ్డట్టు కూడా ఎక్కడ చూపెట్టారు? ఎక్కడో ఒక మాట తొక్కిసలాడు ఒకరిద్దరు గాయపడ్డారని ఒక వార్త చెప్తారు, కానీ గాయపడ్డాను కూడా ఎవరు చూపెట్టలే. అది మరణం అనేదే లేదు. ఎక్కడ తొక్కిసలాడలే జరిగినట్టు కూడా ఎక్కడ ఇమేజ్ కనపట్లా. అదే చెప్తున్నాడు T9 మార్నింగ్ చెప్పినప్పుడు కూడా అదే చెప్పాడు ఆయన. తొక్కిసలాడు జరుగుంటే ఎంత ప్రమేదం జరిగేది, నిజంగా చెప్తుంటే ఎంత అనిపిస్తుంది అంటే తొక్కిసలాడు జరగలేదని చెప్పి ఆ ఛానల్ బాధపడుతుందేమో అనిపిస్తుంది నాకు. టీవీ ఛానల్స్ ఏం చెప్తున్నాయి? T9 చూసా, చాలా ఛానల్స్ ఇంత జనాలు వచ్చేసారు, ప్రభుత్వం సరిగ్గా ఏర్పాటు చేయలేదు, తొక్కిసలాడు జరుగుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. అది తొక్కిసలాడే జరగలేదు, తొక్కిసలాడు జరిగే పరిస్థితులు అక్కడ లేదు. తొక్కిసలాడు జరిగే పరిస్థితులు ఉన్నాయని ఊహించేసి జరగదు కాబట్టి నష్టం జరగలేదు, జరుగుంటే ఎంత నష్టం జరిగిపోయేదో. అంటే బాధ ఏంటి? తొక్కిసలాడు జరగలేదనా, ఎవరు మరణించలేదనా, ఎవరు తీవ్రంగా గాయపడలేదని వీళ్ళ బాధ? వీళ్ళ టీఆర్పీ రేటు కోసం వాళ్ళకి వాళ్ళకి మెటీరియల్ దొరకలేదని బాధపడుతున్నారు, నాకు అర్థం కాదు. ఎందుకంటే అదే T9 వాడు చెప్పాడు, ఒక వ్యక్తి గుండు పొడితో మరణించాడని. అక్కడనేనా? ఎక్కడ మరణించాడు? క్యూరైన్లో మరణించలా, కింద పంబ నుంచి పైకి కొండ మీద నడుస్తుంటే దారిలో గుండు పొడి చనిపోవచ్చు. ఏం చెప్పొచ్చు? వయసరీత్యా ఈ నడుమ బాగా జరుగుతుంది. వయసరీత్యా 100 కిలోమీటర్లు నడవలేక అతను ఏదో రాగలే, అతని భక్తి కొద్దీ ఆయన బాగా వచ్చిండి వచ్చేసిన, కానీ శరీరం సహకరించకపోవచ్చు. అది గుండు పడుతుంటే అదైనా గణపతి సన్నిధానం నుంచి కొండ మీదకి దారిలో గుండు పడుతూ మరణించడం చెప్తున్నాడు ఆయన. అది కూడా తొక్కిసలాట కాదు. అక్కడ ప్రయాణాలు అసలు ఏం జరగకుండా ఏదో జరిగిందని క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక వీడియోలో చూసిన సార్ నేను, బస్సులో ఒక చిన్న పిల్లగాడు దండం పెట్టుకుంటే ఎంత దీనంగా అడుగుతుండంటే నాకైతే మస్తు బాధ అనిపించింది సార్. ఆ అబ్బాయి ఏమో మాట్లాడుతున్నాడు ఇట్లా ఇట్లా అని ప్రాధాయపడుకుంటా పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు. అసలు ఏంది సార్ ఆ ముచ్చట? అసలు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏ సహాయ సహకారాలు చేయలేదా? ఆ పిల్లగాడు అంత దీనంగా మాట్లాడుతుంటే మాకే గుండె చెరువవుతుంది. కానీ అసలు వాస్తవేంటి? ఆ పిల్లవాడు, నేను కూడా ఆ వీడియో చూశాను, దాని గురించి మొత్తం బాగా డీప్గా వెళ్ళి ఆ వీడియో ఏంటి అని సార్ మొత్తం అంతా
దండనిస్ట్ కొంచెం గ్లోత్తులోకి వెళ్ళి ఆ వీడియో వినటం జరిగింది. ఆ వీడియో ఏంటంటే ఆ కుర్రాడు బస్సు ఎక్కేసాడు, వాళ్ళ నాన్న కనపడ్డా, తండ్రి నుంచి విడిపోయాడు, తండ్రి కొడుకులు వచ్చారు, తండ్రి కనపడ్డా, వీడు బస్సు ఎక్కేశారు. తండ్రి కనపడేటప్పటికి అడుగా డ్రైవర్ సీట్ కానీ ఇళ్ళగెక్కాడు, ఎక్కేశాడు. తండ్రి కనపడేటప్పుడు ఏడుస్తూ కలిత వీడియోలు ఎవరైనా సరే వినండి, ఆ వీడియో ఒకసారి వింటే అర్థమవుతుంది ఎవరికైనా సరే. చాలా దీనంగా అనిపిస్తుంది. ఆ ఏమంటున్నాడు, అప్ప అప్ప మా నాన్న నేను నాకు కనపడలేదు, మా నాన్న నుంచి నేను విడిపోయాను, మా నాన్న నన్ను కలపడని చెప్పి ఏడుస్తున్నాడు. తప్పే ఉంది, పిల్లవాడు పొరపాటు తప్పిపోయాడు తండ్రి. అది ఏడుస్తూ పోలీసు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన్ని సముదాయించి ఆయన ఊరుకోబెట్టి చివరికి తండ్రిని కలిపాడు. అది చెప్పేటట్లు ఆ వీడియో, తండ్రిని కలిపిన కలిపారు, ఆ విషయాన్ని ఎక్కడ చెప్పట్లే ఇవ్వడం. కానీ ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒక ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, చంటి పిల్లలు కూడా ఏం పట్టించుకోక వాళ్ళు ఉసురు మనం ఏడుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రాప్కండ్ చేస్తున్నారు. కానీ వాస్తవాన్ని చూస్తే ఆ వీడియోలో తండ్రి నుంచి తీర్థాల్లో పెద్ద పెద్ద తిరణాల్లో పెద్ద పెద్ద తిరుపతి కొండల మీద తల్లిదండ్రులు పిల్లలు ఒకసారి పక్కన తప్పుకుంటాం, మళ్ళీ తిరిగి మనం కంప్లైంట్ ఇస్తాం, అనౌన్స్ చేస్తాం, మళ్ళీ ఇవన్నీ జరుగుతుంటాయి. తీర్థాల్లో తిరణాల్లో కొండల్లో జాతరలు ఇవన్నీ జరుగుతుంటాయి, ఎక్కడ జరుగుతుంటాయి అక్కడ జరుగుతుంటాయి. కానీ దీన్ని ఆ వీడియోలు ఒకదాన్ని పట్టుకుని రకరకాలుగా దాన్ని ప్రచారం చేస్తూ చంటి పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం, మరి ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసింది అని చెప్పేసి గోల్ చేస్తారు. కానీ వాస్తవం ఏంటి ఇక్కడ, అది పరిస్థితి. సరే నువ్వు అడిగావు ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అని. ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి, తర్వాత దేవాదాయ శాఖ అధికారులు, ఇతర అధికారులు, పినరయి విజయన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అందరూ కలిపి సమావేశం పెట్టుకున్నారు. ఈ రాబోయే ఈ శబరిమల భక్తులు చేయాల్సిన సౌకర్యాల గురించి చర్చించారు, సౌకర్యాలు బాగా ఏర్పాటు చేశారు. ఎంతగా ఏర్పాటు చేశారంటే 45,000 చిల్లర బస్సులు అరేంజ్ చేశారు. ఎక్కువనా? 45,000 చిన్న చిన్న విషయం కాదు, అది అంటే ఎక్స్ట్రా చాలా ఎక్కువ. తర్వాత ఈ బస్సులకి లింక్ బస్సులు అంటే అనుసంధానంగా చైన్ వల్ల లింక్ బస్సుల కింద ఇంకా 5,000, మొత్తం 50,000 పైగా బస్సులు అరేంజ్ చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదు, ఇది ఎవడు చెప్పట్లా, ఎన్ని బస్సులు ఏర్పాటు చేయడం ఎవడు చెప్పట్లా. అదే సందర్భంలో ఇంకోటి ఆలోచిస్తే ఇంచుమించుగా 1,000 టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, 1,000 సంఖ్యలో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, ఆహార సౌకర్యాలు ఏర్పాటు చేశారు, అలాగే ఎప్పటికప్పుడు వేస్ట్ చెత్త వేస్టేజ్ని కలెక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 16,000 మందికి పైగా పోలీసుల్ని అక్కడ శాంతి భద్రతల కోసం అట్లా అదే సందర్భంలో భక్తులకి సహకరించడం కోసం భక్తులకి అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి 16,000 మందిగా పైగా పోలీసులు ఏర్పాటు చేశారు. మరి ఏం చేయాలా, ఇన్ని చేశారు కానీ వాళ్ళు ఏం చెప్తారు, దర్శనానికి 24 గంటలు పడుతుంది. అవును, పడుద్ది దర్శనానికి. ఉదాహరణకి తిరుపతి మన పెద్ద తిరుపతి చూద్దాం, ఒక్కోసారి 3 గంటలు దర్శనం జరుగుతుంది, ఒకసారి 38 గంటలు, 36 గంటలు, 48 గంటలు దర్శనం, జనాలను బట్టి జరుగుతుంది, జనాలను బట్టి జరుగుతుంది. అది అది కానీ మనకేంటి, దర్శనం జరుగుతుందా లేదా, కానీ దర్శనం జరిగే మధ్యలో తొక్కులాసలాట జరుగుతున్నాయా, మనుషులను చచ్చిపోతున్నారు, మనుషులు గాయపడుతున్నారా అని నేను ఆలోచించాలి. అటువంటిది అక్కడ ఏమీ లేదు, దర్శనం లేట అవుతుంది, జనాలు ఎక్కువ చోట దర్శనం అవుదా. ఇప్పుడు మన కార్తీక సోమవారం యాదగిరి గుట్ట, ఇప్పుడు మన 1 గంట 6 గంటలు 2 గంటలు దర్శనం జరుగుతుంది, 1 గంట 6 గంటలు 3 గంటలు 6-7 గంటలు పట్టింది దర్శనం చేయడానికి. కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం చాలా మంది జనాలు ఒకేసారి పనికొని జనాలు వచ్చారు, దానివల్ల దర్శనం లేట్ అవుద్ది. అట్లా రేపొద్దున ముక్కోటి రాబోతుంది, ఇటు 23, 20 తారీఖున ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, వైష్ణవ దేవాలయ ఉత్తర ద్వాదశ ఏర్పాటు చేస్తారు చిన్న చిన్న గుడుల్లో. రోజుకి 50 మంది 100 మంది రాని గుడి, రోజుకి 50 మంది 20 మంది కూడా రాని గుడిలో కూడా 100 మంది వస్తారు ఉత్తర ద్వారదర్శనం వైకుంఠ ఏకాదశి గడిలో చేసుకోవాలని. అప్పుడు ఎక్కువ ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా ద్వారకాసుకి వచ్చేవాడికి 10 రోజులు 10 రోజులు సంవత్సరాల ముందు నుంచే టికెట్లు బుక్ అయిపోయి వాళ్ళు నిలబడి ఉంటారు. అవును, పవిత్ర దినాల్లో భక్తులు తాకిడి వస్తుంది, వాళ్ళకి సౌకర్యాలు ఉన్నాయి లేదు మనం ఆలోచించాలి.
అది సౌకర్యం ఇంతవరకు అన్ని సౌకర్యాలు చాలా బాగా జరిగినాయి. ఏదో ఒకళ్ళన్నా ఏదైనా ఐసోలేటెడ్ సంఘటన అంటారు, ఇప్పుడు ఎవరో గుండెపోతే చనిపోయాడు, అది ఒక అరుదైన సంఘటన. తన అనారోగ్య కారణం వల్ల చనిపోయాడు. అదే సందర్భంలో కొంతమంది అంత లేట్ ఎందుకు అవుతుంది అని కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తుంటే ఆ సందర్భంలో చూస్తే నేను బాగా స్టడీ చేశాను. నేను స్టడీ చేయటం టీవీ ఛానల్స్ కూడా ఏం మాట చెప్తున్నాయి, ఏంటంట ఎంత లేట్ అవుతుంది వాళ్ళే చెప్తారు. మళ్ళీ వాళ్లే కారణం చెప్తే ఎందుకు లేట్ అవుతుంది. ఈసారి మహిళలు ఎక్కువ వచ్చారు, అంటే మహిళలు అంటే 55 ఏళ్ళలోపు వెళ్ళరు. కోర్టు తిరిపించినా కూడా వెళ్ళరు, ఎందుకంటే 55 ఏళ్ళ లోపల వాళ్ళకి ఋతుస్రావం జరుగుద్ది, మెనస్ట్రాల్స్ వస్తాయి, బైస్టులు వస్తాయి, కాబట్టి ఆ టైంలో వెళ్ళకూడదుగా వెళ్ళకూడదని ఒక నమ్మకం ఉంది. కాబట్టి హైకోర్టు తిరిపించినా కూడా ఎక్కువ మంది ఇంకా దానికి అలవాటు పడలేదు. కాబట్టి 55 ఏళ్ళు దాటిన మహిళలు వస్తారు. చిన్నపిల్లలు, మహిళలు, ఆడపిల్లలు 9 సంవత్సరాల లోపు ఆడపిల్లలు వస్తారు. ఎందుకంటే 9 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ సాములైనా అమ్మ మెచ్యూర్ కావచ్చు. మాలుండగా మెచ్యూర్ అవుతే చాలా అరిష్టం అని చెప్పేసి 9 సంవత్సరాల లోపల మెచ్యూర్ అయ్యే అవకాశం ఇంచుమించుగా ఉండదని వాళ్ళకి అవగాహనతో అది సైన్స్ చెప్పాలి. నేను అంత నేను చెప్పే పరిస్థితి కాదు, కానీ భక్తులు, అయ్యప్ప భక్తులు ఆ అవగాహనతో 9 సంవత్సరాల లోపల మెచ్యూరిటీ అవ్వరు కాబట్టి వాళ్ళకి బహిష్టులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి 9 సంవత్సరాల లోపల పిల్లలకే ఎంట్రీ మాలేస్తూ ఉంటారు. అంటే మగపిల్లలకి చిన్నపిల్లలకి వేస్తారు, ఆడపిల్లలు 9 సంవత్సరాల లోపల వేస్తారు, ఆ మహిళలు ఏమో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు. మామూలుగా వృద్ధులు, మా పురుషులు కూడా వృద్ధులు ఉంటారు. అంటే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళు పిల్లలు వృద్ధులు ఎక్కువ. పురుషుల్లోనూ మహిళలు వృద్ధులు ఎక్కువ, పిల్లలు ఆడపిల్లల్లో చిన్న చిన్న పిల్లలు 9 సంవత్సరాల లోపల ఎక్కువ. వీళ్ళు 18 మెట్లు ఎక్కడం అనేది చాలా కష్టంగా ఎక్కగలుగుతారు, స్పీడ్గా ఎక్కలేరు. అటువంటి అప్పుడు వాళ్ళెక్కే సందర్భంలో ఎక్కులు ఆపాలి, స్లోగా ఎక్కుతారు. 9 ఏళ్ళు పిల్ల ఆ 18 మెట్లు ఇలా నిటారుగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, చాలా నిటారుగా ఉంటాయి 18 మెట్లు. నేను అక్కడికి వెళ్ళి వచ్చాను సివిల్ డ్రెస్లు వెళ్ళి, అన్నీ ఒకసారి 2 సందర్భాల్లో నేను సివిల్ డ్రెస్లు వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేసి వచ్చాయి, ఏంటో తెలుసుకుందామని. ఆ సందర్భంలో చూసినప్పుడు మెట్లులాగా ఉంటాయి, అంత ఈజీ కాదు ఎక్కడం. అంటే ఇట్లా ఎదురు మెట్లు ఉంటాయి, ఎదురు మెట్లు ఎలాగ ఉంటాయి, ఇట్లాగ ఇలాగ ఇలాగ ఉంటాయి, ఇలాగ ఉంటాయి మెట్లు కూడా చాలా సన్నగా ఉంటాయి. ఓ జనాల్లో స్పీడ్గా వచ్చేస్తుంటారు. అటువంటిప్పుడు ఎక్కడో కష్టం, కానీ చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, 50 సంవత్సరాల మహిళలు ఎక్కువ ఉన్న మెట్లు వచ్చిన సందర్భంలో కాసేపు క్యూలో లాపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళ ప్రమాదాలు జరగకుండా 18 మెట్లు జాగ్రత్తగా ఎక్కే క్రమంలో క్యూ లైన్ కొన్ని కొంత ఆపాల్సి వస్తుంది, దానివల్ల కాస్త లేట్ అవుతుంది దర్శనం. ఏమీ మాట్లాడకుండా ఏదో జరిగిపోతుంది అక్కడ అని చెప్పేసి ఒక దుష్ప్రచారం అనేది నడుస్తుంది. ఎందుకు జరుగుతున్నాడు ఇప్పుడే ఇంత బగ్గ ప్రచారం, ఇటువంటి ప్రచారం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నేను చెప్పక్కర్లా, ఒక విశ్లేషకుడిగా ఛానల్సే చెప్తున్నాయి. ఛానల్స్ కూడా ఏమని చెప్తున్నారు, ఏమని ప్రచారం చేస్తున్నారు? అక్కడ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది, పినరయి విజయన్ ముఖ్యమంత్రి, ఆయన కమ్యూనిస్టు, కమ్యూనిస్టులకు హిందూ మతం మీద వాళ్ళకి విశ్వాసం ఉండదు, గౌరవం ఉండదు, పట్టించుకోరు, కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా వాళ్ళు ఏం పట్టించుకోకపోతే అసలు ఇన్ని లక్షల మంది దర్శనం చేసుకుని మళ్ళీ తీసి క్షేమంగా వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. ఎలిమేర్లు ఏర్పాట్లు చేశారు, పంబలు ఏర్పాటు చేశారు, సన్నిధానం కూడా ఏర్పాటు చేశారు, దారి పడుకొని ఏర్పాటు చేశారు, అన్ని ఏర్పాట్లు బాగున్నాయని మళ్ళీ మీడియానే చెప్తుంది, ఎప్పుడో లేదని మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు చూపెట్టేది మాత్రం అన్నీ ఉన్నాయని చూపెడుతుంది. ఇక్కడేమో జనాలు బాగా ఉన్నారు, తొక్కిసలాట జరిగితే ఎంత ప్రమాదం జరిగేది అని చెప్తారు. అంటే అక్కడ తొక్కిసలాట జరగలేదని వాళ్ళు బాధపడుతున్నారు, ఏంటి అర్థం కాదు. కానీ వాస్తవం ఏంటంటే దీని వెనకాల ఉన్నది, రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ గవర్నమెంట్ని, వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని, ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏదే విధంగా అల్లరి చేయాలి. ఎందుకంటే అక్కడ నిరుద్యోగం చాలా తక్కువ స్థాయిలో ఉంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి తక్కువ స్థాయిలో ఉంది. దారిద్రం మిగతా దేశంతో పోల్చుంటే తక్కువ స్థాయిలో ఉంది.
భూపంపకం చాలా బాగా జరిగింది. నిరుద్యోగం కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. తర్వాత ఈ ర్యాషనల్ జాబ్ ద్వారా 14 రకాల అత్యవసర వస్తువులు వాళ్ళు అందిస్తున్నారు. ఉపాధి హామీ పథకం చాలా పక్కడ బంధకంలో జరుగుతుంది. ఇల్లు ఇళ్ళలేని వాళ్ళకి చాలా కొన్ని వేల లక్షల ఇళ్ళు వాళ్ళు కట్టేసి వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భూ సమస్య కావచ్చు, ఇళ్ల సమస్య కావచ్చు, పేదరిక సమస్య కావచ్చు, ఆకలి సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, స్త్రీల పట్ల వివక్షత కావచ్చు, లేదా విద్య మొత్తం ఎంతవరకు విద్య కూడా ఉచిత విద్య అనవచ్చు, చాలా తక్కువ ఇంత కార్పొరేట్ తోపిడి అక్కడ విద్యావస్థలో లేదు. అదే సందర్భంలో వైద్యం కూడా ఇంత కార్పొరేట్ తోపిడి అక్కడ లేదు. వైద్యం కూడా చాలా అందుబాటులో దొరికే పరిస్థితి. మిగతా యావత్ భారతదేశంతో పోల్చుకుంటే కేరళలో అన్నీ కూడా చాలా మంచి పరుగా కంపేర్ చేసుకుంటే, మిగతా దేశంతో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో మౌలిక సదుపాయాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఆకలి తీర్చుకోవడం కానీ, పేదరికం తొలగించడం కానీ ఒక మంచి ఒక ఆదర్శంగా నిలబడి. శబరిమల భక్తులకు ఓట్లకు ఏం సంబంధం అంటారు? అవును, అదే చెప్తున్నాను నీకు నేను. ఇవన్నీ ఉన్నాయి కానీ దాన్ని ఏదో విధంగా ఏ విధంగానూ కేరళలో సిపిఎం కానీ, లేకపోతే వామపక్ష శక్తులు కానీ, ప్రజాతంత్ర శక్తులు కానీ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏ విధంగా బ్యాడ్ ప్రొపగాండా చేయడానికి, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి అవకాశం లేదు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ సబరిమలలో ఏదో జరిగిపోతుంది, సబరిమలలో భక్తులకు అవకాశం కల్పించట్లేదు, సౌకర్యాలు కల్పించట్లేదు, భక్తులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు, వాళ్ళు ఏడ్చేస్తున్నారు, గోలెట్టేస్తున్నారు అని చెప్పేసి ఒక రకమైన దుష్ప్రచారం చేసి హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, హిందుత్వాన్ని రెచ్చగొట్టి, హిందువులకు వ్యతిరేకంగా ఈ కేరళ ప్రభుత్వం పనిచేస్తుంది, లేదా ఆంధ్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇటువంటి కేరళ కానీ, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఈ అయ్యప్ప భక్తులకి హిందువుల పట్ల పట్టించుకుంటలేదు అని ఒక దుష్ప్రచారం క్రియేట్ చేసి కేరళలో ఉన్న హిందువుల్ని ఈ వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ ప్రజల్ని తయారు చేయాలా, ప్రజలను రెచ్చగొట్టాలా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రచారం చేస్తున్నారు. కానీ కేరళ ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా విద్యావంతులు, చాలా శాస్త్రీయంగా ఆలోచించేవాళ్ళు, వాస్తవాలు ఆలోచించేవాళ్ళు. కాబట్టి ఈ మతోన్మాద శక్తులు కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద శక్తులు కానీ, అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లాంటి అవకాశవాద పార్టీల యొక్క దుష్ప్రచారం వాళ్ళు చాలా తిప్పగొడతారు. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో అది మాత్రం ఏమీ సక్సెస్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. అయినా శబరిమలలో ఏం జరుగుతుంది, స్వాములకు ఏంటి, ఏమేమి కష్టాలు పడుతురు, ఎట్లా ఇబ్బందులు పడుతురు, అసలు వాస్తవాలు ఏందో మా అందరికి చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్తే.